ప్రైజ్లాడు. ఈ సాయంకాల సమయంలో మరొకమారు దేవుడు ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. కనుక ఈ సమయాన్ని మరి ఈ దినాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ అంశాన్ని మరి మన ఉపవాస ప్రార్థన ఎలా ఉంటున్నది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. కనుక యెషయా రాసిన గ్రంథము 58వ అధ్యాయము 3 నుంచి 14వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే 3వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం బైబిల్ వాక్యములను చూసుకున్నట్లయితే మరి మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము ఉపవాసము ఉండగా నీవు ఎందుకు చూడవు, మా ప్రాణములను ఆయాసపరచుచుంటిమి, మా ప్రాణములు ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని వారు అడుగుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన మా ప్రాణములను మరి ఆయాసపడుతూ మమ్మల్ని లక్ష్య పెట్టట లేదు అని ఆ యొక్క యూదులు మరి ఆ యొక్క దేవుణ్ణి అడుగుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారములు చేయుదురు. దేవుడు అంటున్నాడు కదా, మీరు ఉపవాసము ఉందిరే కాని ఉపవాస దినమున మరి మీరు వ్యాపారములు చేయుదురు, మరి వివాదముల చేతను మరి మీ పనివారి చేతను మరి వివాదాల చేతను మీ పనివారి చేతను కఠినమైనటువంటి పనులు చేయించుకుందరు. కఠినమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు, అనేక విధములైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మరి మీలో ఉపవాసం అనేది ఎక్కడా అని దేవుడు ప్రశ్నిస్తుంటుండగా మీరు కలహపడుచు వివాదముల చేత, మీరు కలహాలు పడుచు వివాదముల చేత అన్యాయముగా గుద్దులాడుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీరు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసము ఉందురు. మరి దేవునికి ఎలాంటి ఉపవాసం అంటే ఆయనకి ఇష్టము మనకు తెలిసే ఉంటున్నది. కనుక అలాంటి ఉపవాసము కావాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. కానీ మరి గుద్దుకొనుచు మరి వివాదాలు చేస్తూ అనేకమైనటువంటి పనులు చేయించు నేను మేము ఉపవాసము ఉంటున్నాము కనుక మా మొర మీరు ఆలకిస్తలేరు, మరి మమ్మల్ని లక్ష్య పెట్టలేదు అని దేవుణ్ణి అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీ కంఠ ధ్వని పరమున వినబడునట్లుగా, మీ కంఠ ధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. మీ కంఠ ధ్వని పరమునకు వినబడినట్లుగా మీ యొక్క ఉపవాసము ఉండరు. కనుకనే దేవుని ఉపవాసము మరి ఏ విధంగా ఉండాలనో అలాంటి ఉపవాసాలు మనం చేస్తూ ఉండాలి. కనుక వీరు ఆ విధముగా చేస్తలేరు. కనుక దేవుని గణపరచాలా, దేవునితో సావాసం కలిగి ఉండాలా. దేవుని సావాసం కలిగి ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి మరి బలహీనతలైనటువంటి వాటిని తొలగించుకునే విధముగా మనము ఉండగలగాలి. కనుకనే దేవుడు ఆత్మీయ సారముగా ఉండేటటువంటి ఉపవాసము ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటిది. కనుక వీరు ఆ విధముగా చేయక అనేక పనులు చేయిచు ఉపవాసము ఉంటూ మరలా దేవుణ్ణి సనుగుచున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి మీరు ఇప్పుడు ఏ విధమైన ఉపవాసము చేయుచున్నారు? అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? దేవుడు అంటున్నాడు కదా, మరి అలాంటి ఉపవాసము నాకు అనుకూలమా? కనుకనే మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఆ యొక్క పరిశుద్ధ దినమున, పరిశుద్ధ ఆదివార దినమున మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము కనుక ఆ అట్టిదేనా? పరిశుద్ధ దినాన ఏ విధముగా ఉండాలి? పరిశుద్ధ దినాన ఆయన మందిరములో మనం ఆరాధించే వారిగా ఉండాలి. ఆయన వాక్యము ద్వారా మనము నడుచుకునే వారిగా, పాటలతోటి మరి ఎంతో ఘనముగా ఆయనను స్తుతించి కీర్తించే వారిగా ఉండాలి. కానీ అలా లేకుండా మరి ఎన్నో విధాలైనటువంటి అక్రమ పనుల ద్వారా ఉపవాసాలుంటూ మేము ఉపవాసం ఉన్నామన్నటువంటి ధ్యానముతో మరి దేవుణ్ణి అడుగుచూ ఉంటున్నారు.
కనుక నా కట్టి ఉపవాసము నాకిష్టమేనా అంటే ఆయన నాకు ఇష్టము లేదు కనుకనే ఆయన ఆలకిస్తలేడన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మనము కొనవలసిన దినము అట్టిదేనా అంటే అలాంటి ఉపవాసం నాకు అవసరము లేదని దేవుడు అంటూ ఉంటున్నాడు. ఒకడు జమ్ము వలె తల వంచుకొని మరి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి ఉపవాసము చేయుచు ఉంటూ ఉన్నారు. కనుక అలాంటి ఉపవాసమా దేవుడు అంటున్నాడు కదా, నాకు అలాంటి ఉపవాసము వద్దు అని ఆయన సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందు నిమిత్తం అంటే వాళ్ళు వేషధారణగా చేస్తున్నటువంటి పనులు దేవుడికి ఇష్టం లేదు కనుకనే మీరు బూడిదలో కూర్చొని ఆ యొక్క ఉపవాసము చేస్తున్నట్టుగా నటన జీవితాన్ని దేవుడికి తెలిసే ఉంటున్నది. కనుకనే నాకు అలాంటి ఉపవాసము ఇష్టమేనా అని దేవుడు అడుగుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? అట్టి ఉపవాసాలు దేవునికి ప్రీతికరమని మీరు అనుకుందురా? చూడండి, దేవుడు ఎక్కడ ఉన్నా గాని ఆయన చూపు మన మీదనే ఉంటున్నది. కనుకనే మనము చేసే ఉపవాస ప్రార్థన ఆయన అంగీకరించే విధముగా ఉంటున్నదా లేదా మరి ఆయనకి ఇష్టం లేనటువంటి పనులు చేస్తూ ఆయనకు మనము మరలా వేషధారణ వలె ఉపవాసము చేస్తూ అలాంటి ఉపవాసము నాకు ఇష్టమేనా, అలాంటి ఉపవాసము నేను ఇష్టపడను అని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, మరి ఆ యొక్క దుర్మార్గులు కట్టేటటువంటి ఆ యొక్క కట్లను విప్పుటయు అంటే ఆ దినాలలో మరి కొంతమంది అనేక విధములైనటువంటి లోకానుసారమైనటువంటి పనులు అంటే ఎన్నో విధాలుగా మనసులు చేస్తూ ఉంటారు. కనుక అవి మనిషికి కట్లు అంటే వాటిని కట్టి పడేసి అనేకమైనటువంటి విధాలుగా ఆ దినాలలో మరి ఏ విధముగా మరి చేస్తూ ఉంటారో, మనుషుల పట్ల ద్రోహమైనటువంటి పనులు చేస్తూ మరి కాడిమాను మోకులు తీయుటయు, మరి గాడి మరి ఆ యొక్క పొలంలో దున్నే వాటిని మరి వాటి యొక్క కాడి మాలను మోకులను తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, మరి అవి ఏ విధముగా మరి ఎద్దులు దున్నుతున్నాయో వాటిని విడిపించే వారిగా ఉండాలి లేదా బాధపడుచున్నటువంటి వారిని బాధ నుండి విడిపించే వారిగా ఉండాలి. మనము మంచి పనులు చేసే వారిగా ఉండాలి కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉపవాసము నాకు ఇష్టము లేదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే ఆ పరిశుద్ధ ఆదివారము నాడున ఆ దినాన అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని అనేకమైనటువంటి చోట్లలో మరి పొలాలు దున్నుచు, మరి అనేకమైనటువంటి మరి ఇతరులను బాధిస్తూ నిందిస్తూ అనేక విషయాలలో ఇతరులను దుఃఖపరుస్తూ అన్యాయంగా ఇతరుల పైన బాధలు మోపుచు ఇలాంటి పనులు మీరు చేయుచు మరలా నాకు అగుపడుచున్నట్లుగా మీరు ఉపవాసము చేసినటువంటిది నాకు ఇష్టం లేదని ఆయన ఇలాంటి ఉపవాసం నాకు ఇష్టమా అని మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రతి కాడిని విరగొట్టుటయు, ప్రతి కాడిని కూడా విరగొట్టుటయు మరలా నే నేర్పరచుకొనిన ఉపవాసము కదా. ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, ఆకలి కొనిన వారికి ఆహారము పెట్టుటయు, నీ రక్త సంబంధులైనటువంటి వ్యక్తులు నీ ఇంటికి వచ్చినప్పుడు అట్టి వారిని తప్పించుకోకుండా నీవు వారికి మరి ఆతిథ్యం ఇచ్చే వారిగా వారికి భోజనము పెట్టే రీతిలో మనం ఉండగలగాలి. స్త్రీ పాత్రలు ఎలాంటివై ఉంటున్నాయో మనకు తెలిసే ఉంటున్నది.
కనుకనే మనము అనేకమైనటువంటి పనులలో అనేకమైనటువంటి విషయాలలో మనము జ్ఞానము కలిగి నడుచుకునే వారిగా జీవించగలుగుదాం. కనుక నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొనకుండా. అంటే ఈ దినాలలో మనం చూసుకున్నట్లయితే మన ఇంటికి ఎవరో వస్తున్నారు, మన బంధువులు వస్తున్నారని తెలిసినప్పుడు వారిని వారికి వారి ముఖము చూపించకుండా వారి ముఖము తిప్పుకొని ఆ సమయము ఆ దినాన వారు తప్పించుకునే వారుగా ఉండగలుగుతూ ఉంటున్నారు. కనుక అటువంటిది దేవునికి ఇష్టం లేదు. కనుక దిక్కుమాలిన పేదలను నీ ఇంటికి చేర్చుకొనము. దిక్కుమాలిన పేదలను వారు అడిగినప్పుడు నీ ఇంటికి చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు, వస్త్రము లేనటువంటి వారికి వస్త్రాన్ని దయచేస్తాయు, ఆహారం లేనటువంటి వారికి ఆహారము పెట్టమని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. లేని వారికి మనము సహాయకురాలిగా మనము చేస్తున్నటువంటి పనులలో ఆ విధమైనటువంటి ఉపవాసము, లేని వారికి సహాయకురాలుగా మరి వస్త్రము లేని వారికి వస్త్రం ఇచ్చే వారిగా మనము ఉన్నట్లయితే అదే దేవునికి ఇష్టమైన ఉపవాసము అని ఇక్కడ మనకు వచనంలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలాగున నీవు చేసిన ఎడల, ఆలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. నువ్వు అలాగ చేసిన ఎడల నీ యొక్క వెలుగు వేకువ చుక్క వలె, వేకువ చుక్క వలె కనబడును. చూడండి, దేవుడు మనము లేని వారికి సహాయము చేసినచు నీవు వెలుగులో ఒక చుక్కలాగా, అంటే వెలుగులో చుక్క వలె మరి ఉంచుతాను, అంటే దేవుడు నిన్ను నిలబెడతాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక చుక్క వలె నిలబెడతాను, నువ్వు వెలుగులో జీవించే వ్యక్తిగా ఉండగలుగుతావు. కనుకనే దేవుడిని ప్రేమించినటువంటి వారము అలాంటి అన్నీ కూడా మనము చేసేవారిగా ఉన్నట్ల ఎడల దేవుడుకు అలాంటి ఉపవాసము నాకు ఇష్టము అని ఇక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. అలాంటి వ్యక్తులకు అనారోగ్యం సమస్యలు ఉన్నప్పటికీ కూడా స్వస్థ పరిచే దేవుడై ఉంటున్నాడు. నీవు ఏ విధముగా ఇతరులను ప్రేమిస్తూ ఏ విధముగా ఇతరుల పట్ల నీ అభిమానాన్ని చాటుకుంటావో దేవుడు నీ పట్ల అనేక గొప్ప కార్యాలను ఆయన చేసే దేవుడై ఉంటున్నాడు. కనుకనే నిన్ను వెలుగులో నిలబెడతాను అంటున్నాడు, నిన్ను ఒక స్తంభముగా నిలబెడతానని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాలలో ఎవరు కూడా అలాంటి పనులు చేయలేక మరి ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఎంతో మంది లోకంలో చూసినట్లయితే ఎంతో మంది కొంతమంది సహాయకులుగా సహాయం చేసేటప్పుడు లోకంలో చాలా మంది వ్యక్తులను మనం చూస్తూనే ఉంటున్నాం. కనుకనే అట్టి వారికి అనారోగ్య స్థితిలో అయినప్పటికీ మరి వారి విషయంలో వారి కుటుంబంలో కూడా దేవుడు నేను స్వస్థపరిచే దేవుణ్ణి, మిమ్మల్ని ఆదుకునే దేవుణ్ణి అని ఆయన సెలవిస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక నీ నీతి నీ ముందర నడుచును, నువ్వు చేస్తున్న గొప్ప పనులను బట్టి నీ నీతిని బట్టి నేను నీ ముందు నడుస్తానని ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే యెహోవా మహిమ నీ సైన్యములకు ఒకటి భాగమును కావలి కాయును. యెహోవా నీ యొక్క సైన్యమునకు బహుగా కావలిగా ఉండును, మీ కొరకు యెహోవా మరి కావలిగా ఉండును. కనుక మీరు చేసేటటువంటి మంచి పనులు దేవుడు ఎంతో ఇష్టంగా ప్రేమించే దేవుడై ఉంటున్నాడు. మరి ఇష్టము లేనటువంటి
లోకానుసారమైనటువంటి ఉపవాసాలు దేవుడికి ఇష్టం లేదు, కనుకనే నువ్వు మంచి పనులు చేస్తూ నీతిమంతునిగా జీవించిన ఎడల అలాంటి ఉపవాసము నాకు ఎంతో అవసరమై ఉంటున్నది అంటూ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అంతేకాకుండా నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీతో నేను ఉంటాను, నీ అనారోగ్య పరిస్థితిలో నేను బాగు చేసే దేవుణ్ణి, నీ కుటుంబం పట్ల నేను ముందుగా నడుస్తూ ఉంటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనే దేవుడై ఉంటున్నాడు. నీవు మొరపెట్టినట్లయితే దేవుడు నేను ఉన్నానని నీకు అభయం ఇస్తూ ధైర్యాన్ని ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. కనుక మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాము కనుక మనము మంచి పనులు దేవునికి చేసేవారిగా పరిశుద్ధ ఆదివార దినాన మనం ఏ విధముగా సిద్ధపాటుగా కలిగి ఆ యొక్క పరిశుద్ధ మందిరానికి మనం వెళ్ళుచూ ఉంటున్నాము, మన పరిస్థితులు, మన హృదయ వాంఛలు, మన హృదయము పరిశీలించుకొని మనము ఏమి చేసి ఉంటున్నాము, ఎలాంటి తప్పులు చేసినాము, వాటికి క్షమాపణ దేవుని దగ్గర కోరుకున్న ఎడల తప్పకుండా దేవుడు మన అంటే నడుస్తానని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక చెడ్డదానిని ఈ మాట లాడుటయు నీవు మాని, చెడ్డ మాటలు మాటలాడుట మాని ఇతరులను బాధించుటయు వేలిపెట్టు చూపి తిరస్కరించుటయు, ఇతరుల పట్ల తిరస్కరించుట, ఇతరులను బాధ పెట్టుచు, ఇతరులని దుఃఖపరుస్తూ, ఇతరులని అన్యాయముగా దూషిస్తున్నటువంటి వ్యక్తులను దేవుడు ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి, మరి దేవుడు ఆశించిన దానిని. కనుక చెడ్డవాణిని బట్టి మాటలాడుటయు నీవు మానుము, చెడ్డవాణి గురించి మాటలాడుట నీవు మానుము అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అట్టి వారిని దేవునికి అప్పగించినట్లయితే ఆ పని దేవుడు చూసుకునే పని కనుక అది అట్టి వారిని దేవునికి అప్పగించే వారిగా ఉండగలుగుదాం. కనుకనే దేవుడు చెడ్డ మాటలు మాట్లాడుకొని అని ఇక్కడ మాట్లాడుతున్నట్టు చూస్తూ ఉంటున్నాం. ఆశించిన దానిని ఆకలి కొనిన దానిని వానికిచ్చి శ్రమపడు వానిని తృప్తి పరిచిన ఎడలా, ఆకలి కొనిన వారికి ఆకలిని తీర్చే వారిగా ఉండాలి, శ్రమపడు వారిని తృప్తి పరిచే వారిగా జీవించాలి. కనుక చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, నువ్వు ఏ విధముగా సహాయము చేసి ఏ విధముగా నువ్వు ఆదుకుంటావో నీవు చీకటిలో వెలుగు ప్రకాశించు, వెలుగులాగా నువ్వు ప్రకాశించుదువు. దేవుడు నిన్ను నిలబెట్టి నిన్ను ప్రకాశవంతముగా దేవుడు నిన్ను నడిపించే దేవుడై ఉంటున్నాడు. కనుకనే చీకటి ఎంత భయంకరమో మరి వెలుగు ఎంతో, మరి చీకటిలో ఉన్నటువంటి ప్రజల పట్ల, దీనస్థితిలో ఉన్నటువంటి ప్రజల పట్ల, ఆకలి తప్పులు కలిగినటువంటి వారి పట్ల మనము సహాయము చేసే వారిగా, వారి ఆకలిని తీర్చే వారిగా, వారి దప్పికని తీర్చే వారిగా ఉన్న ఎడల నీవు చీకటిలో కాక వెలుగులో ప్రకాశించుదువు అన్న మాట ఎంతో స్పష్టముగా దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును, అంధకారం అంటే చీకటి మయము, అంధకారము చీకటిలో నీవు మధ్యాహ్నము వలె ఉండువు అంటే చీకటిలో నువ్వు ఎంతో ప్రకాశించదువు, ప్రకాశవంతమైనటువంటి ఆ చీకటిలో నువ్వు ఒక మోత్యము వలె మెరిసినట్లుగా ఉంటావు. కనుకనే మధ్యాహ్నము వలె నువ్వు అంటే ప్రకాశించే వ్యక్తిగా ఉండువు. ఈ లోకములో దేవుడు చూసేది కూడా అలాంటి వ్యక్తులనే. కనుక ఇతరుల పట్ల మనము అనేకమైనటువంటి మాటల ద్వారా మరి వారిని బాధించే వారిగా ఉండకూడదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, యెహోవా నిన్ను నిత్యము కూడా ఆయన నేను నడిపిస్తాను అని ఆయన సెలవిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నువ్వు భయపడకము, నువ్వు మరి బెదరకము, కానీ
నీవు చేస్తున్నటువంటి ఆ మంచి పనుల పట్ల నేను నిన్ను బహుగా ఆశీర్వదించెదను. మరి దేవుడు ఇంతగా మన పట్ల మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక మన హృదయములు, మన తలంపులు, మన ఆలోచనలు ఏ రీతిలో ఉన్నావో ఒక్కసారి మనకు మనము ప్రశ్నించుకునే వారిగా ఉండగలుగుదాం. క్షేమ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి, క్షేమ కాలమున మరి భయంకరమైనటువంటి రోజులలో కానీ కనుక మరి అపాయకరములో కానీ మరి క్షేమము ఆపదలో కానీ మరి ఆ యొక్క కరువు కాటకాలలో కానీ దేవుడు నిన్ను సురక్షితంగా నిన్ను తృప్తిపరచెదను. దేవుడు నిన్ను సురక్షితంగా తృప్తిపరుస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుచూ ఉంటున్నాడు. నీ ఎముకలను బలపరచెదను, నిన్ను తృప్తిపరచెదను, నీ ఎముకలను బలపరచెదను అని దేవుడు మాట్లాడుచూ ఉంటున్నాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉండువు. నీరు కట్టిన అంటే నువ్వు సమృద్ధి జీవితంలో నువ్వు జీవించదవు. ఇతరుల పట్ల నువ్వు ఏ రీతిగా సహాయకుడిగా ఉంటున్నావో, సహాయకురాలిగా ఉంటున్నావో అలాంటి నిన్ను దేవుడు ఒక నీరు కట్టిన చెట్టు వలె అంటే తోట వలె నిన్ను ఆశీర్వదిస్తాను, నిండైన జీవితంలో నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే నీవు పచ్చగా ఫలించు చెట్టు వలె ఉండువు. ఎప్పుడు ఎల్లప్పుడు పచ్చగా నీ జీవితము ఎదుగుతూ ఉండును. కనుక దేవుడు బహు ఆశీర్వాదాలని మనకు అందించే దేవుడు అయి ఉంటున్నాడు. ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉండువు. నీరు ఎప్పుడు ఎల్లప్పుడు సమృద్ధిగా ఉబ్బుకుచుండు నీటి ఊట వలె నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడు సమృద్ధి జీవితంలో నువ్వు జీవించేదవు అని దేవుడి ఇక్కడ మాటలాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, గొప్ప దేవుడు కనుక, ఆయన చూచే దేవుడు కనుక మరి ఎక్కడ ఏ విషయము, ఎక్కడ ఏం జరుగుతున్నది, ఎక్కడ ఏ విధముగా మనము చేస్తున్నాము, ఏ విధముగా సహాయకురాలుగా ఉంటున్నాము అనేది ఆయన కన్నులు దేశమంతటా సంచరించుచున్నవి. నువ్వు ఎక్కడ ఏ యొక్క సహాయం చేస్తావు అది దేవునికి తెలిసే ఉంటున్నది. కనుకనే ఎప్పుడు నిన్ను సమృద్ధిలో నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి పూర్వ కాలము నుండి పాడైపోయినటువంటి స్థలములను జనులను మరలా తిరిగి కట్టెదరు. వారిని మరలా సమృద్ధి చేసి వారిని నడిపించే వారిగా ఉండగలుగుతా. కనుక అనేక తరముల క్రిందత పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. అనేకమైనటువంటి పునాదులు మరి పూర్వ కాలమున పాడైపోయిన వాటన్నిటిని కూడా నీవు మరలా కట్టెదవు అని దేవుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. వాటన్నిటిని కూడా మరలా తిరిగి పునర్జీవింపజేసే విధముగా చేయగలుగుతాం. కనుక విరగబడిన దానిని బాగు చేయువాడని మరి దేశంలో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు, దేశములో త్రోవలు సిద్ధపరచువాడని మరి దేశములో నివసించినట్లుగా త్రోవలను సరళము చేయు వారిగా ఉండువు. అంతేకాకుండా సిద్ధపరచు వాడవనియు నీకు పేరు పెట్టబడును. సిద్ధపరచు వాడవనియు కూడా త్రోవలు సరళము చేయు వాణివని నీకు పేరు పెట్టబడును అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. కాని విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినా, నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినా ఎడల విశ్రాంతి దినము, నువ్వు ఊరకుండిన ఎడల, నువ్వు ఆ యొక్క పరిశుద్ధ దినమున నువ్వు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు, విశ్రాంతి దినము మనోహరమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల, దానిని ఘనముగా ఆచరించే వారిగా ఉండాల. పరిశుద్ధ ఆదివారము నాడును మరి పరిశుద్ధ ఆలయములో మనము నిత్యము కూడా మనము ఘనపరిచే వారిగా ఉండాల. ఆయనను స్తుతించి పాటల ద్వారా కీర్తించే వారిగా ఉండగలగాలని
ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక నేను నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు. నీవు ఆ దినమున నీకు ఇష్టమైన పనులు చేయవద్దు, వ్యాపారాలు చేయవద్దు. దేవుని దినము కనుక ఆ దినాన ఏ పని కూడా దేవునికి ఇష్టము లేనటువంటి పనులను మీరు చేయకూడి. మరి ఆయనకు ఇష్టమైనటువంటి పని మాత్రమే ఆయనకు చేసే వారిగా ఉండాలి. ఎందు నిమిత్తం అంటే ఆ దినాన పరిశుద్ధ దినము కనుకనే ఆయన ఆ దినాన ఆయనకు మనకు కూడా ఆ దినాన మరి విశ్రాంతి దినముగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుకనే ఆ దినాన మనము అన్ని విధాల దేవుణ్ణి పట్ల మనము అనుకోగా ఆయన మందిరంలో మనము ఆయనను గణపరిచే వారిగా ఉండగలగాలి. కనుకనే నీకు ఇష్టమైన పనులు ఆ దినాన చేయకు. ఆ దినాన మాత్రము నువ్వు ఎలాంటి పనులు చేయకు, మరి పొలము పనులు కానీ వేరే పనులు కానీ ఇంకా ఏదైనా పనుల విషయంలోనూ తలంచకు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక నీవు యెహోవా యందు ఆనందించదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నువ్వు యెహోవా యందు ఆనందించే వారిగా ఉండగలుగుతారు. దేశము యొక్క ఉన్నత స్థలము మీద మిమ్మల్ని ఎక్కిస్తానని దేవుడు అంటూ ఉంటున్నాడు. ఉన్నత స్థలముల మీద దేవుడు మనల్ని ఎక్కిస్తానని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయనకు లోబడిన జీవితము, ఆయనకు ఇష్టమైన జీవితముగా మనము జీవించే వారిగా ఉండగలుగుదాం. కనుకనే యూదులు చేసినటువంటి పనులను బట్టి మరి ఆయన ఎంతగానో మరి మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క వేషధారణ ఉపవాసము నాకు ఇష్టము లేదు అని ఆయన మాట్లాడుతున్నటువంటి తీరుగా మనము ఏ రీతిగా ఆయనను దేవుణ్ణి ఎంత మోసపుచ్చే వారిగా ఉంటున్నారో ఈ దినాలలో చూసినట్లయితే మనకు ఎంతో అర్థమవుతున్నట్లుగా ఈ వచనాలను బట్టి మనకు తెలుస్తూ ఉంటున్నది. నీ తండ్రి అయిన స్వాస్థమును నీ అనుభవములో ఉంచెదను. నీ తండ్రి అయిన స్వాస్థ్యమును నీ అనుభవములో నేను ఉంచెదను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ తండ్రి అయిన మన తండ్రి అయిన స్వాస్థమును ఆయన మనకిచ్చేటటువంటి తండ్రి అయిన స్వాస్థం మన అనుభవంలో ఉంచుతానని ఆయన అంటూ ఉంటున్నాడు. మరి తండ్రికి ఇష్టమైనటువంటి పని ఆ యొక్క పరిశుద్ధ దినాన మాత్రమే మనము చేస్తూ ఆ యొక్క దేవుని పట్ల మనము విశ్వాసముతో గడిపే వారిగా ఉండగలగాలి. కనుకనే ఆయనకు మరి వేషధారణ అయినటువంటి ప్రార్థనలు కానీ వేషధారణ పనులు కానీ ఎటువంటి పనులు లోకానుసారమైనటువంటి జీవించే పనులు ఆయనకు తగదు అని ఆయన మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రత్యేకించి ఆయనకు ఉపవాస ప్రార్థన మనము ఏ రీతిగా చేయాలనో దేవుడు మనకి ఈ సమయమున ఈ దినాలన ఈ వచనాల ద్వారా ఎంత గొప్పగా మాట్లాడిన రీతిని బట్టి మన హృదయాలను, మన తలంపులను, మన ఆలోచనలను మార్పు చేసుకుంటూ మరలా దేవుని వైపు చూస్తూ మరి దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థనలను మనము చేయువారిగా ఉండగలుగుదాం. అలాంటి ఉపవాస ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమై ఉంటున్నది. కనుక ప్రతి స్త్రీలము కూడా మనము దేవుని పట్ల అనుకోవతోటి ఆయనకు నచ్చిన తీరుగా మనము ఉపవాసము చేసి ఆయనను ప్రార్థించే వారిగా ఉండగలుగుదాం. కనుక దేవుడు అలాంటి కృప ప్రతి ఒక్కరికి కూడా దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ పరిశుద్ధమ్మ, మిక్కిలి కనికరము గల్లమ్మ, పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు దేవా. నా తండ్రి, ఈ దినాన ఈ సమయాన నీవు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నా ప్రభు, నీవు ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి వాక్యము వచనముల ద్వారా మమ్మల్ని అనుదినము లేవనెత్తుతూ అనుదినము మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అనేకులు ప్రభు వారి వారి లోకానుసార రీతిగా జీవిస్తూ నా తండ్రి ఎలాంటి ఉపవాసాలు చేస్తున్నారో నీకు తెలిసే ఉంటున్నది. కనుక అలాంటి ఉపవాసము నాకు తగునా అని నీవు మాట్లాడిన వచనము ద్వారా మాట్లాడిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. కనుక మేము ఏ విధముగా నీ పట్ల మేము నడుచుకొనుచు నా తండ్రి, ఆత్మీయ పరంగా ఉపవాస ప్రార్థనలో పాల్గొనుచు అనేకులు అనేక విధముగా నిన్ను ఆరాధిస్తూ ప్రభువా
మరి అనేక రీతులుగా నాయన ఇతరులకు ఏ విధముగా మెలగాలను, ఏ విధముగా నడుచుకోవాలను, ఏ విధముగా ఇతరుల పట్ల సహాయకురాలుగా ఉండగలగాలను నేర్పిస్తూ మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అనేకుల కుటుంబాలను ఆశీర్వదించండి. అనేకులు ఈ వచనముల ద్వారా వాక్యముల ద్వారా వాళ్ళ హృదయాలను చెలింపజేయమని మరొకసారి మిమ్మల్ని అడిగి వేడుకొని ఉంటున్నాను ప్రభు. అనేకులు అలాంటి వారు నా తండ్రి, దేవుని నమ్మనటువంటి ప్రజలు, ఉపవాసము తెలియనటువంటి ప్రజలు అనేకములుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా అట్టి వారి పట్ల మీరు మాట్లాడి వారిని నడిపించమని, ముందుకు నడిపించమని, ఏ విధంగా ఆత్మీయంగా ఎదగాలను నేర్పించమని నిన్ను మరీ మరి అడిగి వేడుకొని ఉంటున్నాను మా ప్రభు. ఈ దినాన ప్రభు నా తండ్రి, ఎంతో మంది నా ప్రభు అనేకులు అనారోగ్య స్థితిలో కానీ, పేదవారు కానీ నా తండ్రి, తల్లిదండ్రులు లేని బిడ్డలు కానీ ప్రభు, అనేక విషయాలలో బాధపడుచున్నటువంటి వ్యక్తులను నువ్వు చూచుచున్న దేవుడవు కనుక అట్టి వారిని ప్రభు మీరు నాయన సహాయకుడుగా ఉండి నా తండ్రి ప్రతి విషయంలో అట్టి వారికి నీవు కాపుదలను సంరక్షణను దయచేస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభు. ఈ దినాన ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయమైన వాక్యం ఎన్నడలా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మరొక్కసారి దేవుని మూలంగా మిమ్మల్ని అందరినీ అడిగి వేడుకొనుచున్నాను, ఆమేన్.